వెల్కమ్ టు లంచ్ అవర్, దిస్ ఇస్ సతీష్. లగచర్లలో కలెక్టర్పై దాడి వెనక భారీ కుట్ర ఉందా? బీఆర్ఎస్ నేతలే రైతులను రెచ్చగొట్టి దాడి చేశారా? పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లోనే సురేష్ దాడికి ప్లాన్ చేశాడా? నరేందర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అంటున్న బీఆర్ఎస్, తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందంటున్న కాంగ్రెస్, తెలంగాణ పొలిటికల్ వార్లో నెక్స్ట్ టర్న్ ఏంటి? లగచర్ల లడాయి ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత టీఎస్ఎండిసి మాజీ చైర్మన్ కృషాం గారు టెన్టీవీ స్టూడియోలో, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం పిసిసి ప్రధాన కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు. రైట్ కృషాం గారు, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చూసాం. మీ పార్టీ నేత మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం కేవీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో కలెక్టర్పై దాడి అనేది సెన్సేషన్ అయింది, నేషనల్ వైడ్ సెన్సేషన్. అది ఒక కలెక్టర్ పైన దాడి చేయడం ఏంటి అనేది ఒక సెన్సేషన్. ఆ దాడికి ప్రధానంగా బాధ్యుడిగా ఉన్న, అంటే ప్రధాన నిందితుడిగా పోలీసులు చెప్తున్న సురేష్ అనే వ్యక్తి, అదే సమయంలో మీ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడాడు, ఆయన డైరెక్షన్లోనే దాడికి పాల్పడ్డాడు, మీరు దాడి చేయండి నేను చూసుకుంటానని పట్నం నరేందర్ రెడ్డి ఆయనకు స్పష్టమైన హామీ ఇస్తేనే దాడి చేశాడు, అన్నిటికీ ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు, మీరేమో అక్రమ అరెస్ట్ అంటున్నారు. అసలు ఏంటి మీ ఆరోపణ ఏంటి? పట్నం నరేందర్ రెడ్డి తప్పు చేయలేదనడానికి మీరు చెప్పే కారణాలు ఏంటి? సతీష్ గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు ఎవరు? అక్కడ మాజీ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి గారిని గతంలో ఓడగొట్టిన మాజీ ఎమ్మెల్యే కొడంగల్లో. ఒక ఇప్పుడు సురేష్ ఎవరు? అక్కడ 7 ఎకరాలున్న అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ ఆయన. ఇవాళ అక్కడ ఫార్మా కంపెనీ వస్తుంది అని అన్నప్పుడు, ఆయన నష్టపోతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కొడంగల్లో ఉంటాడు బాధితుడు కాబట్టి. ఆయన బయటోడు అయితే తప్పు, 7 ఎకరాలు నష్టపోతున్నాడు కాబట్టి అక్కడ సురేష్ ప్రెజెన్స్ ఉంటది, దాంట్లో తప్పు లేదు. పోని ఆయన డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేస్తే తప్పు డైరెక్ట్ గా, లేకుంటే ఇంకెవరికైనా ఫోన్ చేస్తే తప్పు. ఎవరికి ఫోన్ చేసిండ్రు? ఎస్, మేమేమంటలేం, సురేష్ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీయే. ఎందుకు ఆ గ్రామాల్లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వాళ్ళు ఉండరా? బీజేపీ ఓట్లు వేసిన వాళ్ళు ఉండరా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉండరా? రైతులు ఉండరా? ఉంటారు కదా. పట్నం నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఫోన్ చేసిర్రు? స్థానిక నాయకుడు కాబట్టి ఫోన్ చేసిర్రు. ఓకే, అయితే ఒకటి మనం గమనిద్దాం, సురేష్ ఒక్కడే అక్కడ రియాక్ట్ అయిందా? అసలు సురేష్ రియాక్ట్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చూపెడుతున్న ఫోటోలో ఎంతసేపు ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారితో అక్కడ నిలబడి మాట్లాడుతున్న ఫోటో మాత్రమే చూపెడుతున్నారు. ఎక్కడన్నా ఇప్పటి వరకు సురేష్ చేయి చేసుకున్న ఫోటో మనం చూసినామా? లేదు. సురేష్ అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, ఐజీ గారు ఏమని చెప్పారు స్టేట్మెంట్? తప్పుదోవ పట్టించి తీసుకొని పోయిండ్రు కలెక్టర్ గారిని అని అన్నారు. ఇది ఐజీ సత్యనారాయణ గారి స్టేట్మెంట్. ఓకే, నమ్మశక్యమా అండి? ఒక కలెక్టర్ని, దాంతో పాటు ఒక స్పెషల్ ఆఫీసర్ని, కలెక్టర్ గారి బృందాన్ని, మొత్తం 3-4 వాహనాలను ఒక వ్యక్తి తీసుకొని పోగలుగుతాడా వేరే ఊరుకు? అసలు పబ్లిక్ హియరింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? కండక్ట్ చేసేదే ప్రభుత్వం, కలెక్టర్ కండక్ట్ చేస్తారు. ఎక్కడ పబ్లిక్ హియరింగ్ ఉందో వాళ్ళ బృందం మొత్తం స్టాఫ్ కి తెలుస్తుంది, సురేష్ అనే వ్యక్తికి తెలియదు. సురేష్ అక్కడ పాల్గొన్నాడు. మేము ఎస్, ఇప్పుడు మాకు ఒక అనుమానం వస్తున్నది ఇందులో కుట్రకోణం అనేది. ఎందుకు చెప్తారు మీకు? ఇది ఇప్పుడు కొన్ని క్షణాల ముందు జరిగిన విజువల్. ఇది రేవంత్ రెడ్డి గారి సోదరులు తిరుపతి రెడ్డి గారు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే కలెక్టర్ గారే బయటికి ఉరికొచ్చి బయటికి రిసీవ్ చేసుకొని వెళ్తున్నారు. కుట్రకోణం ఎందుకు అనిపిస్తుంది అంటే, అయ్యో కలెక్టర్ గారి మీద దాడి జరిగింది కదా అని ఒక సానుభూతి. ఇదంతా కావచ్చు. వాస్తవానికి సురేష్ కొన్ని ఒక రోజు ముందు వెళ్ళిండు అని అనుకుందాం, కానీ కొన్ని నెలల నుంచి అక్కడ ధర్నా జరుగుతున్నది కదా. ఓకే, గతంలో ఒక నెల ముందు ఒక కాంగ్రెస్ నాయకుడిని కూడా అక్కడ రైతులు బంద్ చేశారు అని అన్నారు కదా, అందులో ఉన్నాడా సురేష్? నంబర్ వన్. ఓకే, నంబర్ టూ, మాకు కుట్ర ఏమనిపిస్తుంది అంటే, అసలు విచారణ జరగాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఎందుకు పోలీసులు లేరు అక్కడ? ఓకే, ఒక కలెక్టర్ పబ్లిక్ హియరింగ్ లో పాల్గొన్నప్పుడు ఎస్పీ ఉండాలనా లేదా? కనీసం డిఎస్పీ ఉండాలనా లేదా? పోలీస్ బృందాలు అక్కడ ఉండాలనా లేదా? ఎందుకు లేరు అంటే, పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని నెలల నుంచి కొడంగల్లో ఈ రైతులందరూ కూడా రేవంత్ గారి అల్లుడు ఫార్మా కంపెనీ మ్యాక్స్ బిఎన్ ఫార్మా ఏదైతే ఉన్నదో, ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మాకు మేము మా భూములు ఇవ్వము అని కొన్ని నెలల నుంచి ధర్నాలు చేస్తుంటే, ఇవాళ ఇరికించి కలెక్టర్ గారిని పెడితే సానుభూతి వస్తుంది, ఈ రైతులను అందరినీ కూడా రౌడీల లాగా గుండల్లాగా చూపెట్టి జైలుకి వేయగలుగుతాం, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ లేదు చెప్పండి నాకు? ఎందుకు ఎస్పీ గారు గ్రౌండ్ మీద లేరు? ఎందుకు డిఎస్పీ గారు లేరు? ఎందుకు మనకు గన్మెన్లు కనబడలేదు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ సిబ్బంది కనబడలేదు? ఒక పబ్లిక్ హియరింగ్ జరిగితే, సార్ నేను గతంలో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటే పబ్లిక్ హియరింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఒక కలెక్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు, ఇఫ్ నాట్ ఎస్పీ డిఎస్పీ ర్యాంక్ వాళ్ళని ఉంటారు. ఎందుకు లేరు చెప్పండి? అంటే కూడా స్కీమ్డ్ ఒక కాన్స్పిరసీ చేయడానికి ఇక్కడ కనబడుతున్నది. రైట్, కుట్రను మీరు అంటున్నారు, కుట్రను వాళ్ళు అంటున్నారు, ఇది ఇప్పుడు లగచర్ల ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే,
పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ నేత. ఖచ్చితంగా ఏ పార్టీ నేతలైనా ఏ పార్టీ కార్యకర్తలైనా ఆ నియోజకవర్గానికి బాధ్యుడిగా ఉన్న నేత కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఆ పార్టీని లీడ్ చేస్తున్న వాళ్ళు కానీ ఫోన్ చేయడం అనేది సహజం. సార్, నా ఇంటి మీదకి ఎవరన్నా వచ్చినా ఒక సానుభూతి ఒక స్నేహితులుగా ఓకే, మీరు ఒక టెన్టీవీ ఛానల్ గా నేను మీకు ఫోన్ చేస్తే తప్పైతుందా? మీ మీడియా కెమెరాని పంపియండి, నా మీదకి ప్రభుత్వం పోలీసులు వచ్చి వచ్చిందంటే తప్పైతుందా? సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేశారా, పట్నం నరేందర్ రెడ్డి సురేష్ ఫోన్ చేశారన్న ఇష్యూ ఒకటైతే, అంటే ఈ దాడికి ఆయనే ఉసుగొల్పాడు పట్నం నరేందర్ రెడ్డి, ఆయన డైరెక్షన్ ఇచ్చాడు అన్నది వీళ్ళ అభియోగం. మనము మీరు మీ ఛానల్ చేయటం అనేది ఒకటి, డైరెక్షన్ ఇచ్చాడు అన్నది రెండోది. మీ ఛానల్స్ వాళ్ళు విజువల్స్ చూపించారు, వెనక తగ్గదు అటాక్ చేయండి అని ఒకవేళ ఆయన చెప్పుంటే, అంటే పోలీసులు కాదు, పోలీసులు ఏం చెప్తున్నారు, నేను మీకు అది ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. ఐ గెట్ ఇట్ సతీష్ గారు, మీరందరూ ఛానల్స్ విజువల్స్ చూపెట్టారు కదా, మహిళలు కూడా చేయడం మనం చూసినాం అక్కడ, కార్లు ధ్వంసము అవన్నీ కూడా, వాళ్ళలో ఆవేశం చూడండి మీరు. అక్కడ ఒక సురేష్ చెప్తే కాదు, ఓకే, అంటే ఒక 7-8 నెలల నుంచి వీళ్ళు చేస్తున్న ధర్నాలు అవన్నీ కూడా కేవలం ఇవాళ ఒక్కరోజు ఆ సురేష్ చెప్పినందుకు అయిందా? ఓకే, అరే అసలు మీరు పాయింట్ ఇవాళ పాపం రైతులను మీరు వైలెంట్ గా చిత్రీకరిస్తున్నారు, మొత్తం ఆ యాంగిల్ నే డైవర్ట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంది, వాళ్లకు వాళ్ళ భూములు ఇవ్వాలని లేదు, ఓకే, అక్కడ వాళ్ళు నిరసన తెలిపారు, కొన్ని రోజుల నుంచి నిరసన తెలిపారు. ఇప్పుడు నిన్న చిత్రహింస చేసి వాళ్ళ మీద వాళ్ళని చూసినాం మనం, నిన్న కూడా విజువల్ చూస్తున్నాం, ఏ విధంగా జైలుకు పంపారు, కుంటుకుంటా వాళ్ళు జైలుకు పోయారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చిత్రహింస చేసింది. ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేయాల్సి వచ్చిందండి? నిజాలు బయటికి రావద్దు కాబట్టి, మీడియా అక్కడికి వెళ్లి లైవ్ లు చేయొద్దు, మీడియాలో పోస్టులు పెట్టొద్దు. ఇవాళ ఎంత దారుణం చెప్పండి, ప్రజాపాలన ప్రజాస్వామ్య పాలన అని చెప్పిన వాళ్ళు దయాకర్ గారు వల్ల ఇంటర్నెట్ ని బంద్ చేసేసారు అక్కడ. రైట్, దయాకర్ గారు, కుట్ర జరిగింది అక్కడ, మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి కుట్ర చేశాడని మీ అభియోగం, మీ ఆరోపణ, ఆయన అరెస్ట్ కూడా చేశారు. కానీ అసలు కుట్రకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీయే, అక్కడ సీఎం సొంత అల్లుడు ఫార్మా కంపెనీని చాలా మంది గ్రామస్తులు నిరసిస్తున్నారు, దీన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, కలెక్టర్ పై దాడి జరిగితే రైతులను రౌడీలుగా చిత్రీకరించవచ్చు, ఇది కాంగ్రెస్ కుట్ర అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. యా, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రుడు ప్రశాంత్ కూడా, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు రాజకీయ కుట్రలు, రాజకీయాలు, రాజకీయ పక్షాలు, ప్రభుత్వము, విపక్షము, ఇది ఒక చర్చ, దాడి అనేది ఒక చర్చ. ఇప్పుడు దాడికి ఎవరు సూత్రధారి అనేది ఫస్ట్, ఏవన్ అనేది ఎవరిని చూస్తారు? ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ జరిగింది, క్రైమ్ జరిగినప్పుడు కొట్టినోడు ముద్దాయే, అసలు ఆ కొట్టమని చెప్పింది ఎవడు అనే దాని మీదనే ప్రాసిక్యూషన్ ఉంటది మామూలుగా ఎప్పుడైనా సరే. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఇప్పుడు చర్చకు ప్రధానమైన కారణం అయినప్పుడు మీరు అక్కడి నుంచి రండి. ఎస్, భూసేకరణకు ప్రతిపక్ష నాయకునిగా నరేందర్ రెడ్డి గారు ప్రజల పక్షాన రైతుల పక్షాన వారు ఉండొచ్చు, ఆ హక్కు కలిగి ఉన్నట్టు మీరు నేను ఇచ్చింది కాదు, అది రాజ్యాంగబద్ధ హక్కు. అక్కడ ఎక్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మన డిప్యూటెడ్ ఎమ్మెల్యే కూడా ఆయనకు ఆ రైట్ ఉన్నది. తర్వాత రైతులకు 100% కాదు, 150% కూడా హక్కు ఉంటది, ఎందుకంటే భూమి వాళ్ళది, సేకరిస్తున్నది ప్రభుత్వం అయినా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. అలాంటప్పుడు గత కొన్ని నెలలుగా జరుగుతున్న సంఘటన అది, పోలీసుని తీసుకుపోవడం వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అవుతుంది. ఇక్కడ రైతులు కలెక్టర్ గారు మాట్లాడుకుంటున్న విజువల్స్ మీరు వేసింది కదా చూడండి, ఇక్కడ కాదు అక్కడ, రైతులందరూ అక్కడ ఉండరు, అక్కడ మాట్లాడుకుందాం అంటే ఆయన అక్కడికి కూడా పోయింది. ఒక కలెక్టర్, ఒక మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన, అంటే సూపర్ పవర్ అంటే ఆఫ్టర్ ఎవరు మంత్రుల తర్వాత జిల్లాలో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల తర్వాత కలెక్టర్దే ఉంటది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. అలాంటి వ్యక్తి మిమ్మల్ని నమ్మి అక్కడికి పోయినప్పుడు దాడి ఏ స్థాయిలో చేసిననే విషయం కూడా పక్కన పెట్టాం, ఆ ఆలోచన ఎంత క్రిమినాలిటీ, అది నరేందర్ రెడ్డి గారే చేయలేదని మా కృషాంక్ వాదించవచ్చు. అవును, లేదు సురేష్ అని పిల్లగాడు చేయలేదని చేయొచ్చు. అక్కడ సురేష్ దాడి జరిగిన మాట, దాడి జరిగినప్పుడు సురేష్ ఏమైనా కలెక్టర్ పై దాడి చేశాడా, అక్కడ గ్రామస్తుల ఆగ్రహం ఏ స్థాయిలో కట్టలు తెంచుకుందో చూశారు కదా, ఇది బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలు. నేనేమంటున్నా, అది మీకు ఎంక్వైరీలో తెలుస్తుంది, కారణాలు పూర్వపరాలు అంతా కూడా ఛార్జ్షీట్ చేసేదానిక మనం వెయిట్ చేస్తే తెలుస్తుంది, అప్పుడే మనం కంక్లూజన్కి రావద్దు, ఎందుకంటే ఆ కేసు అయిపోలేదు కదా, నడుస్తున్నది. రెండవది రాజకీయ కోణం, కుట్ర కోణం అన్నాడు మా కృష్ణ. ఎస్, ఇలా భూసేకరణ చేయడం అనేది ప్రభుత్వం యొక్క విధి హక్కు కాదు, ఎందుకు
ఇలా ఈడ కాకపోతే ఇంకొక అన్నయన, ఇంకొక ఆడ కాకపోతే ఇంకొక అన్నయన. మీరు నిమ్స్ కు సేకరించిండ్రు, దామకుండం కు సేకరించిండ్రు, మరణసాగర్ అంటే కాళేశ్వరం కు సేకరించిండ్రు, పాలమూరు రంగారెడ్డికి సేకరించిండ్రు. పోలీసులు ప్రజల మీద రైతుల మీద దాడులు చేసిన సంఘటనలు ఉన్నా దాంట్లో మేము కూడా ఇరుక్కున్నాం, కానీ ప్రజలు ఏకంగా కలెక్టర్ల మీద ఇతరత్ర అధికారుల మీద దాడులు చేసేదైతే మేము ఎప్పుడు చేయలే. ఇంకా విధి ఇంకేమైంది, ఒక రోజు గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చిన మరణసాగర్ సందర్భంలో ఆ రోజు దామోదర్ ఆనందసింహ గారు దాన్ని లీడ్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు, సవితాయేంద్ర రెడ్డి గారు, మన నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, నేను అందరం కలిసి రోడ్డు మీద పోతుంటే మా మీద ప్రొవోక్ చేసిండ్రు ఏమని. అప్పుడు కిషాంక్ కాంగ్రెస్ లో ఉండే, సరే అది సబ్జెక్ట్ కాదు. అయితే వేరే జిల్లాలోళ్ళు వేరే నియోజకవర్గాల్లో వచ్చి మన గజ్వేల్ మీద దాడి చేస్తున్నారని చెప్పి మమ్మల్ని తిట్టుడు మొదలుపెట్టి దాడి మొదలయ్యే కాటికి వచ్చింది. అప్పుడు అట్లా, ఇప్పుడేమో అధికారుల మీద ఇట్లా. నేనంటే ఆయనను కారణం కాదంటే నరేంద్ర రెడ్డి గారు కాదు అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఆడ తెలుస్తుంది. ఫోన్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఫోన్ రికార్డింగ్లు మీరు తెలుసు కదా, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళ పోలీస్ దగ్గర రికార్డు ఉంటది. పోలీసు లేకపోవడం క్రిమినల్ కాదు, పోలీసుని పట్టుకుని వచ్చి మా భూములు అంటే జయకర్ గారు దాడి చేయండి అని పట్నం నరేందర్ రెడ్డి సురేష్ అనే వ్యక్తికి పక్కాగా చెప్పినట్టుగా ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర కానీ పోలీసుల దగ్గర? లేకుంటే నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది నాకు తెలిసి అది తప్పు అవుతుంది కదా. తప్పు ఎందుకు చేస్తారు పోలీసులు కదా? అలాంటప్పుడు నరేందర్ రెడ్డిని ఎందుకు చేయాలి? అక్కడ చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఉండ్రు, మండల నాయకులు ఉండ్రు. ఓన్లీ నరేందర్ రెడ్డి గారే కాదు కదా, ఆ జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఉండ్రు. ఈ సురేష్ అనే మిత్రుడు సమ్ ఎక్స్ కూడా చేయొచ్చు, ఆయన వై కూడా చేయొచ్చు. ఓకే, వీళ్ళ మధ్యన సంభాషణ కూడా రికార్డ్ అయి ఉంటది కాబట్టి వారిని అరెస్ట్ చేసి. రెండోది నేనేమంటున్నా అంటే ఏ రాజకీయమైనా చేసుకుందాం అది పెద్ద సమస్య కాదు, కానీ ఈ దాడుల సంస్కృతి ఏమైందంటే నువ్వు ఆయన మీద గట్టిగా కొట్టిండా రక్తం వెళ్ళిందా ఇది కాదు అసలు. నువ్వు భయపెట్టించి కొడతాం మేము వస్తే దాడి చేస్తాం అనే కల్చర్ అనేది కాదు. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, ఇవ్వకుండా ఉండే హక్కు కూడా ఉంది. ఇవ్వకపోతే అధికారులపైన దాడి కరెక్ట్ కాదు, దాన్ని అందరూ ఖండించారు, జాతీయ స్థాయిలో కూడా అది ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ. కానీ ఇక్కడ కాన్స్పిరసీ జరిగిందా లేదంటే అక్కడ ఉన్న రైతులు వాళ్ళకు వాళ్ళు చేశారా అన్న దానిపైన బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు మీరు ఇస్తున్న సమాధానం మీరు ఆలోచించండి. రాజకీయం నీది నాది, రాజకీయం బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం విపక్షంగా అంటారు, ఇది సెకండరీ. నేను ఈ ఇష్యూలో ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్, ఆయన అవును అది స్పెషలిస్ట్. ఎందుకైంది ఎంఆర్ఓ అని కొడితేనో లేకపోతే ఇక్కడ ఏదో విఆర్ఓ అని కొడితేనో అది చర్చ అది కూడా డిస్కస్ చేద్దాం కృష్ణ గారు. అది క్యాట్ క్యాట్ కు సంబంధించిన అంశం కూడా ఐఏఎస్ అధికారులు ఏదైనా పని మీరు సేకరించడానికి పోమా కృష్ణ గారు. పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మొన్నటి ఎన్నికల్లో కంటెస్టెడ్ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఆధారాలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరు కదా. నిజంగా సురేష్ అనే వ్యక్తికి పట్నం నరేంద్ర రెడ్డి ఏం ఫోన్ చేశాడు, ఆ ఫోన్ రికార్డింగ్స్ కానీ లేదంటే ఏం ఆదేశాలు ఇచ్చాడో దానికి సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ లేకుండా పట్నం నరేంద్ర రెడ్డి లాంటి వ్యక్తిని ఎట్లా పోలీసులు అరెస్ట్ చేస్తారని అద్దెకు దయాకర్ గారు అడుగుతున్నారు. నంబర్ వన్ నేను దీన్ని అరెస్ట్ అనుకుని కిడ్నాప్ అనుకుంటాం, ఎందుకంటే ఆయన ఎక్కడ దాచుకొని లేడు. నిన్న అదే కొడంగల్ కి అందరితో పాటు నిన్న మధుసూదనాచారి గారు అందరు కలిసి నిన్న వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, నిన్న పోలీసులు తీసుకున్నారు. ఇవాళ ఏ విధంగా కేబీఆర్ పార్క్ కి వాకింగ్ వచ్చి ఆయన వాకింగ్ చేస్తుంటే ఆయనని లాక్కొని పోయి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఆయనని గల్లా పట్టుకొని లాక్కొని పోయిరుచు కదా, ఆ తీరు కరెక్ట్ కాదు. మీరు నోటీస్ ఇచ్చేది ఉండే నంబర్ వన్. నంబర్ టూ, మీరు రికార్డ్స్ అంటున్నారు కదా, అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా మీరు? కాల్ చూడండి, కాల్ డేటా రికార్డ్ వేరే, ఫోన్ లో ఇద్దరు మధ్యలో సంభాషణ జరిగింది వేరే. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ ఫోన్ ట్యాపింగ్. మీరు లేవనెత్తిన పాయింట్ ఒక యాంగిల్, రెండో యాంగిల్ ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఘటన ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు ఈ ఘటనలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే పాల్పడ్డారన్న అనుమానం ఉందో వాళ్ళు ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడారన్నది దర్యాప్తులో భాగంగా పోలీసులు వాటిని వెలికి తీయటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కదా. సతీష్ గారు, ఖచ్చితంగా దర్యాప్తు చేయండి, దర్యాప్తు తీరు కూడా ఇంపార్టెంట్ కదా. పౌర సమాజంలో అందరికి హక్కులు ఉన్నాయి, నరేందర్ రెడ్డి గారికి హక్కు ఉంటది, సురేష్ హక్కు ఉంటది. మీరు నంబర్ వన్ ఏం చేసారు అక్కడ, ఇవాళ అక్కడ హక్కులు లేవు, ఇవాళ ప్రజాస్వామ్యం లేదు. ఎందుకు చెప్తారు, ఒక ఇంటర్నెట్ సర్వీసెస్ లేకపోతే అక్కడికి వెళ్ళి మనకి ఇవాళటి జనరేషన్ లో సమాచారం రాదు, అది మీడియాకు రాదు, సోషల్ మీడియా
మీడియాకు రాదు. నిజమేం జరుగుతుందో అక్కడ ఎవరికి తెలియదు ఇప్పుడు, ఎందుకంటే అది పూర్తిగా పోలీస్ కంట్రోల్లో ఉన్నది. ఒక అక్కడికి సంబంధించిన శాసనసభ్యున్నే మీరు పోనిస్తలేరు. సామాన్యులను మిమ్మల్ని నన్ను ఏం పోనిస్తారు సమాచారం బయటికి రావడానికి, నంబర్ వన్. నంబర్ టూ, మీరు ఏమంటున్నారు కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి, నాకు దాని విషయం మీద నేను మళ్ళీ చెప్తాను, తప్పుదోవ పట్టించి ఎట్లా తీసుకుపోతారండి? ఒక ఎంఆర్ఓ ఉంటారు, ఒక ఆర్డిఓ ఉంటారు, ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటారు, ఒక విఆర్ఓ ఉంటారు, ఈ రక డిఐ ఉంటారు, ఇంతమంది సర్పంచ్లు ఉంటారు ఇంతమందిని కాదని కలెక్టర్ గారంట సురేష్ చెప్పగానే మొత్తం ఈ బృందాన్ని తీసుకొని పోయి అక్కడికి పోయినరంట. నమ్మశక్యంగా ఉందా అండి? ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? పబ్లిక్ హియరింగ్ లేదు, మీరనే కాదు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తప్పుదోవ కాదు, ఇక్కడ మీరు భూసేకరణ కొరకు ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రే కదా సార్, రైతులు ఇక్కడికి రావట్లేరు, మీరు అక్కడ కూర్చుండ్రు, మనం అక్కడికి పోయి మాట్లాడదాం పా అంటే ఆయన వచ్చిండ్రు, అది మంచితనంతో వచ్చిండు. రెండవది ఇంకోటి, ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఏ నేరం చేయలేదని బిఆర్ఎస్ వాదించవచ్చు. పోస్ట్ ఎప్పుడైతే ఎంక్వైరీలో ఎవరు ప్రిమాఫేసీగా ఈ కల్ప్రిట్ అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ డేటా తీస్తారు. ఇప్పుడు మీరు అన్నది తీసిన తర్వాత వారు తప్పించుకొని తిరగనక్కర్లేదు, ఇంటికాడ డ్రామా అవుతుంది. మొన్న కౌశిక్ రెడ్డి గారిది వర్సెస్ ఆర్కప్పుడు గాంధీ గారిది అయినట్టే అక్కడ కాకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడ ప్రైవేట్ గా దొరుకుతారు అక్కడ తీసుకొని పోయింది, లేకపోతే దీన్ని కూడా రాజకీయం చేస్తారు ఇక రాండి చూద్దామని ఆడ బిఆర్ఎస్ లో 2-3 వేల మందిని చేస్తారు, మళ్ళీ మధుసూనచారి గారు ఉన్నట్టే అంతా ఒక 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఆడ ఉంటారు. ఒక ఇష్యూ దీన్ని ఒక ప్లాన్ కాన్స్పిరసీ చేస్తున్నది ఏదైనా. ఇప్పుడు అక్కడ మీరు చూడండి గ్రూప్ 1 అప్పుడు ఉద్యోగాలు అప్పుడు కూడా ప్రిపరేటరీ అది కొంత వాస్తవానికి విద్యార్థుల్లో అసహనం ఉన్నమాట వాస్తవం కొన్ని విషయాల్లో. HGO 29 దాన్ని వినియోగించుకోవడానికి వీళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక చర్చ. మీరు చూడండి బస్సుకు సంబంధించి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు మొత్తం ఆటో వాళ్ళతో మొత్తం ర్యాలీలు తీసి వాళ్ళని మీకు నష్టం జరుగుతుందని చెప్పి అట్లా చేసింది. ఇట్లా ఏ మీరు ఏ పథకమైనా ఏ అంశమైనా మీరు చూడండి గవర్నమెంట్ కు చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళే దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందనేది మా ఆరోపణ, రాజకీయ ఆరోపణ. కాదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిందండి, ఆ చార్జ్షీట్ వేస్తారు ఏదో మేము అధికారం ఉంది కాబట్టి అని కిషాంక్ అనొచ్చు. రేపు సాక్ష్యాలు లేకుండా బయటపడితే ప్రభుత్వం పరువు కానీ లేకపోతే వ్యక్తుల పరువు కానీ ఎట్లా పోతుంది? కొడంగల్ అంటే సొంత నియోజకవర్గం సీఎం గారు, అరే ఇట్ల రాజకీయ కక్ష సాధింపు చేసిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెడ్డ పేరు రాదా? రైట్ దానిపైన కూడా నేను కృషాంగ్ గారిని అడుగుతాను, కృషాంగ్ గారిని అడుగుతాను. అయితే ఇక్కడ దయాకర్ గారు నా ప్రశ్న ఏంటంటే, కేవలం ఈ దాడి జరిగింది కాబట్టి ఏది వచ్చినా కూడా దాని వెనక బిఆర్ఎస్ కుట్ర ఉంటుంది అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. రెండోది నా ప్రశ్న, అక్కడ ఫార్మా కంపెనీ రావటాన్ని అసలు ఎవరో వ్యతిరేకించడం లేదా? వ్యతిరేకిస్తున్న వాళ్ళు లేదంటే అనుమానాలు ఉన్నవాళ్ళు అభ్యంతరాలు ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయాల్సింది ప్రభుత్వమే కదా. నేనేమంటున్నా బీజేపీ నాయకులు కూడా అక్కడ పోటీ చేసింది కదా, బీజేపీ నాయకుల మీద ఎందుకు అనుమానం రావట్లేదు? కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు లేదంటే ఇతరత్ర బిఎస్పీ నాయకులు ఉన్నారు, వీళ్ళు నరేందర్ రెడ్డి గారి వైపే ఎందుకు చూపిస్తుందనే చూడాలి. ఇంకొకటి అనుమానము ఒకటి, అక్కడ సెకండ్, మీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ, మొన్న దగ్గరలో ఓడిపోయిన వ్యక్తి సీఎం చేతిలో ఆయన, రెండు కంపారిటివ్లీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే స్ట్రెంగ్త్ బిఆర్ఎస్ కాంగ్రెస్ లెవెల్లో. ఇంకోటి రెండవది, అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు కూడా ఉంటాడు బిఆర్ఎస్ పార్టీ, వాళ్ళు కూడా గైడ్ చేయొచ్చు లీడ్ చేయొచ్చు. కానీ నరేందర్ రెడ్డి గారి వైపు ఎందుకు వేలు చూపిందంటే డెఫినెట్ గా వాళ్ళ పార్టీలో నాయకులు ఎవరో ఆయనకు డైరెక్ట్ చేసి ఇది మాత్రం రచ్చ చేయాలి అని చెప్పినంతకైంది ఒకటి. మీరేమన్నా ప్రభుత్వం కాదు కాదు కాదు, సురేష్ కి పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ ఉంది అంటే పట్నం నరేందర్ రెడ్డి కూడా పార్టీ పెద్దల డైరెక్షన్ ఉందన్నది మీ ఆరోపణ? డైరెక్షన్ వస్తేనే ఈ స్థాయిలో చేస్తున్న ఆరోపణ. నంబర్ వన్, ఒక్క నిమిషం క్లియర్ చేసి చెప్తాను. రెండవది ఏంటి, మీరు అన్నది 10 సెకండ్స్, ఇలా ప్రభుత్వానికి ఇవ్వకూడదని రైతులకు ఉంది, ఉన్నది కాబట్టి 1-10 భూసేకరణ చట్టంలో మీరు చూడండి 1-10 సార్లు మీరు కన్సల్టేషన్ చెయ్యండి, రైతును పాజిటివ్ గా ఒప్పించండి. ఒప్పించలేకపోతే మీరు భూసేకరణ సైతం మీరు ఆపొచ్చు అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, హైకోర్టు గైడ్ లైన్స్.
ఇవన్నీ కూడా జరుగుతున్న వాటిని మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేయండి. మీలాగా గుంజుకోవాలి, మీలాగా ఇప్పుడు బేగరి నరసింహ అని పిల్లగాడుకు 13 గుంటలే సబ్స్టేషన్ కు, మొదటిది తీసుకుండ్రు, రెండవది కూడా తీసుకునే ప్రయత్నంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు కనీసం నన్ను నేనైతే దొంగలెక్కిపోయిన మూతి గుడ్డ కట్టుకున్న కరోనా టైంలో బైక్ మీద పోయి వెనక నుంచి పోయి పరామర్శించి వచ్చినాం మేము. అంటే మీలాగా చేస్తలే మేము ఓపెన్ గా చట్టం, ఎందుకంటే చట్టం తెచ్చింది మేము 2014 కాంగ్రెస్ పార్టీ చట్టం. మీరు రైట్, ఒక్క నిమిషం దయగర్ గారు, ఇక్కడ కృషాంగ్ గారు, సురేష్ అనే వ్యక్తికి పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లోనే ఇది జరిగిందన్నది ఒకటైతే, పట్నం నరేందర్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వ్యవహరించారన్నది దయగర్ గారు చేస్తున్న ఆరోపణ ఒకటి. రెండోది, నిజంగా పట్నం నరేందర్ రెడ్డిది వేరొకరి ప్రమేయం లేకుండా మేము కుట్రను ఆరోపిస్తే, అరెస్టులు చేస్తే రేపొద్దున అది జరగలేదని రేపొద్దున కోర్టులోనే ఎక్కడో తేలితే మా ప్రభుత్వం పరువు పోదా, మాకంత తెలియకుండా మా పోలీసు వ్యవస్థ కానీ మేము కానీ పనిచేస్తామా, ఆరోపణలు చేస్తామని దయగర్ గారు అంటున్నారు. సతీష్ గారు, ఏ జనరేషన్ లో ఉన్నాం సతీష్ గారు మనం? ఈ రోజు కోర్టులు తీర్పిచ్చే వరకు ఆలోచిస్తున్నారా ఎవరన్నా? ఒక జస్టిస్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టిన జస్టిస్ గారు ఎదుట కేసీఆర్ గారిని వినక ముందే మీడియాకు మాట్లాడినందుకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెప్పండి? ట్రయల్ ఎక్కడ నడుస్తున్నదండి? లక్ష కోట్ల కుంభకోణం చేసిన కేటీఆర్ ఆడికెళ్ళి దిగింది మళ్ళా. 55 కోట్ల ఫార్ములా ఈలో కుంభకోణం చేసిన కేటీఆర్ ఆడికి దిగింది మళ్ళా. 15 కోట్ల కుంభకోణం డిజిటల్ మీడియా. ఇవాళ వన్ డే ట్రయల్ ఇవాళ, అందుకే కుట్ర కోణం ఉంది ఇందులో. ఇది అయితే రైతుల ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది పాపం. సార్, ఇందులో కూడా నేను ఒకటి చెప్తా, రైతుకి నిజంగా ఇవాళ అవమానం జరుగుతుంది. ఎందుకు చెప్పాలన్నా, మనము చూసినాం కదా విజువల్స్, మినిమం 1000 మంది దాకా, సరే 500 మంది రైతులు ప్లస్ కనబడతలేరా మనకు విజువల్స్ లో తిరుగుబాటులో? అంటే వాళ్ళ తిరుగుబాటు కేవలం ఒక సురేష్ చెప్తేనే అయింది, లేకపోతే నరేంద్ర రెడ్డి గారు చెప్తేనే అయింది, లేకపోతే రేపు కొత్తగా మీరు చెప్తారు కేటీఆర్ గారు చెప్తేనే అయింది. కానీ రైతు సురేష్ అనే వ్యక్తికి 7 ఎకరాలు ఉన్నాయని మీరు చెప్పారు. రెండోది, సురేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్న ప్రతి రైతు బీఆర్ఎస్ లో కీలక నేత. ఇవాళ ఆవేశం రావడానికి ఒక విషయం చెప్తాను, 10 సెకండ్లు మీకు ఈ వీడియో ప్లే చేస్తా, ఎందుకంటే వీళ్ళు కన్సల్టేషన్స్ అంటారు కదా. మనకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ ఇది, ఏ విధమైన వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి, అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈయన ఎమ్మెల్యే కాదు, ఈయన ఎమ్మెల్సీ కాదు, ఈయన మంత్రి కాదు, కానీ ఏం ధీమా తెలుసా? రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి కాబట్టి ఏ విధంగా వెనుకడుగేసేది లేదు. గిదా మీరు మాట్లాడే కన్సల్టేషన్స్ మాట్లాడేది గిదా, ఏం హక్కుతో మాట్లాడుతున్నారు, ఏం పదవితో మాట్లాడుతున్నారు మీరు చెప్పండి. అంటే ఈ పెత్తనంతో మీరు పోతున్నారు. సురేష్ అనే 7 ఎకరాలు పోయే వ్యక్తి ఆయన కలెక్టర్ గారితో తన బాధ చెప్పుకుంటే తప్పైంది. ఆయన మీరు వేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు అక్కడికి పోతే తప్పు, కానీ ఏ పదవి లేని ఓకే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారేమో ససే మీరు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చునా? ప్రభుత్వం షాడో గవర్నమెంట్ అంటున్నారు, కానీ ఇంకా అక్కడ ఖచ్చితంగా పరిశ్రమ వస్తుందని కొద్దిసేపటి కిందట కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఏ విధంగా అంటారని బీఆర్ఎస్ ప్రశ్న, దీనికి సమాధానం చెప్తే మనం కన్క్లూడ్ చేద్దాం డిబేట్. ఇప్పుడు ఏ ఫలితం ఆశించకుండా గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజల్ని పట్టుకొని పనిచేసిన ఆయన తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సోదరుడు కావచ్చు కాక, ఆయనకి ఏం పదవి ఉంది? హలో, తెలుసుకోండి, ఇక్కడ కొడంగల్లో ఏదైనా పని కావాలంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, మొన్న ఎమ్మెల్యే కావచ్చు, అంతకు ముందు ఎమ్మెల్సీగా ఉండొచ్చు కాక, కానీ కొడంగల్ ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేస్తున్న వ్యక్తి తిరుపతి రెడ్డి గారు. ఇలా ఆయనకు పదవి లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తగా వినండి, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఆడ మీరు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంటే మీ దగ్గర ఇప్పుడు హరీష్ రావు కాన్స్టిట్యూన్సీ ఉన్నది, మీ కేటీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ ఉన్నది, కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ ఉన్నది, మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోలేదా, మీరు భూసేకరణ చేయలేదా? 20,000 హరీష్ రావు గారు 5 టైమ్ ఎమ్మెల్యే, కేటీఆర్ గారు 5 టైమ్ ఎమ్మెల్యే, కేసీఆర్ గారు ఎమ్మెల్యే,
తిరుపతి రెడ్డి ఎవరండి వెనకడుగు వేయము అని చెప్పడానికి? తిరుపతి రెడ్డి ఎవరు? తిరుపతి రెడ్డి 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వడంగల్ ప్రజలకు ఆయనతో అనుబంధం చెప్తున్న దయాకర్ గారు, అక్కడ బాధితుడు ఉంటే తప్పైంది. ఓకే, 7 ఎకరాల బాధితుడు సురేష్ అయితే తప్పైంది. తిరుపతి రెడ్డి మాట్లాడు, బాధితుడు ఉండడం తప్పు కాదు, బట్ ఈ దాడికి డైరెక్షన్ లో చేశాడు అన్నది వీళ్ళ అభియోగం. మీకు ఇందులో కుట్రకోణం బయటపడుతున్నది. రైతులు భూసేకరణ చేయనివ్వము. తిరుపతి రెడ్డి గారి మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, నాకేం పదవి లేదు. నేను ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవడానికి నేను 100 మాట్లాడుతున్నా మీతో మీడియాలో. నేను ప్రభుత్వంలో నిర్ణయాధికారి కాదు, కానీ నా ప్రభుత్వం అది. నా ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఏ ఫలితం ఆశించకుండా కష్టాల్లో సుఖాల్లో కొడంగల్ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్న తిరుపతి రెడ్డి గారు మీకు ఇప్పుడు లక్ష్యమైంది. పట్నం నరేందర్ రెడ్డి మీకు నేరస్తుడైండు. రైట్ రైట్, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి దానికి ఆధారం ఉందని వాళ్ళు చెప్తున్నారు. రైతులతో మాట్లాడు. రైట్ రైట్, థాంక్యూ. నరేందర్ రెడ్డి నేరస్తుడైండు. థాంక్యూ దయాకర్ గారు. ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సరిగిన ఆధారాలు ఉన్నాయని. మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అంటే, మీరేం కోర్టుకు వెళ్ళబోతున్నారా ఈ చర్యలపైన? నరేందర్ రెడ్డి గారే కాదండి, మేము ఖచ్చితంగా కొడంగల్ నుంచే యుద్ధం మొదలైతుంది. ఆ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఆ 16 మందిని వీళ్ళు ఏదైతే జైల్లో వేసిరో, వీళ్ళ అల్లుని కంపెనీ కోసం, ఈ తిరుపతి రెడ్డి కోసం ఖచ్చితంగా వాటి మీద బీఆర్ఎస్ డెఫినెట్ గా పోరాటం చేస్తాం. రైట్ రైట్, థ్యాంక్ యూ కృషాంగ్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మనం చూస్తున్నాం కొత్త లడాయి అయితే పెరిగేటట్టుగానే ఉంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్పై దాడి తర్వాత ఇష్యూ పెద్దదవటం, దాని వెనక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారంటూ ఈరోజు అరెస్ట్ చేయటం, ఇది ఒక కొత్త కుట్రకు తెరలేపారని ఇరుపక్షాలు వాదనలు చేసుకున్న నేపథ్యంలో కొడంగల్ నుంచి మీ యుద్ధం ప్రారంభించబోతున్నామని బీఆర్ఎస్ చేసిన ప్రకటన కూడా రాజకీయంగా కొంత ప్రభావం చూపేదే. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్. Oh,